హాయ్ స్టూడెంట్స్, సో లాస్ట్ ఎరేస్ టాపిక్లో మనం వన్ డైమెన్షనల్ ఎరే, టూ డైమెన్షనల్ ఎరే చూసాం. సో నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ ఎరే మనం చూడలేదు. సో మల్టీ డైమెన్షనల్ ఎరే అంటే ఇక్కడ నేను త్రీ డైమెన్షనల్ ఎరేని బేసిక్గా చూపిస్తున్నాను. సో నార్మల్గా మనం డిక్లరేషన్ చేసేటప్పుడు, ఎరేని డిక్లరేషన్ చేసేటప్పుడు డేటా టైప్ స్పేస్ ఎరే నేమ్ ఆఫ్ సైజ్ వన్, ఓన్లీ సైజ్ వన్ ఇస్తే మనం వన్ డైమెన్షన్ ఎరే అని చెప్తాం. నెక్స్ట్ సైజ్ టూ, దట్ ఈస్ టూ డైమెన్షనల్ ఎరే అండ్ సో ఆన్. ఇంకా మోర్ దాన్ టూ కనుక మనం మెన్షన్ చేస్తే దాన్ని మనం మల్టీ డైమెన్షన్ ఎరే అని చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎరే నేమ్ ఏ ఆఫ్ టూ, త్రీ అండ్ ఫోర్. సో నేను ఇక్కడ త్రీ డైమెన్షన్స్ తీసుకున్నాను. త్రీ డైమెన్షన్స్ తీసుకుంటే ఫస్ట్ డైమెన్షన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ డైమెన్షన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అండ్ థర్డ్ డైమెన్షన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అనేది చూద్దాం. సో ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ రిప్రజెంట్స్ టూ ఎరేస్. సో ఫస్ట్ డైమెన్షన్ రిప్రజెంట్స్ టూ ఎరేస్. నార్మల్గా మనం టూ డైమెన్షన్ ఎరే డిక్లేర్ చేసేటప్పుడు ఏ ఆఫ్ త్రీ అండ్ ఫోర్ డిక్లేర్ చేసామనుకోండి, మనం ఇక్కడ త్రీ రోస్ అండ్ ఫోర్ కాలమ్స్ అని చెప్తాం. సో అలానే ఇక్కడ త్రీ రోస్ అండ్ ఫోర్ కాలమ్స్, బట్ ఇక్కడ టూ అనేది ఇక్కడ ఎరేస్ యొక్క రిప్రజెంటేషన్ని మెన్షన్ చేస్తుంది. అంటే త్రీ రోస్ ఫోర్ కాలమ్స్ అనేది మనం ఎన్ని టైమ్స్ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది అంటే టూ టైమ్స్ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ హోల్డ్స్ టూ ఇంటూ 3 ఇంటూ 4, దట్ ఈస్ టోటల్ 24 ఎలిమెంట్స్. మనకి టూ త్రీ సిక్స్ ఫోర్ 24 ఎలిమెంట్స్ అనేవి మనకి ఈచ్ టైం క్రియేట్ చేయడానికి మనం ఇలా ఏ ఆఫ్ 2, 3, 4 అనే మల్టీ డైమెన్షన్ ఎరేని యూజ్ చేయొచ్చు. దట్ మీన్స్ టూ ఎరేస్, త్రీ రోస్ అండ్ ఫోర్ కాలమ్స్. సో నెక్స్ట్ దీని రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, దట్ మీన్స్ ఏ ఆఫ్ 0 ఫస్ట్, ఏ ఆఫ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్ స్టార్టింగ్ నెంబర్ 0 and 1, అలా 0, 1, 2, 3 అండ్ సో ఆన్ సైజ్ -1 వరకు మనం ట్రావెల్ చేస్తాం. సో ఫస్ట్ ఏ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎరేకి సంబంధించి త్రీ రోస్ ఫోర్ కాలమ్స్ మనం కవర్ చేయాలి. సో అంటే దట్ ఈజ్ ఏ ఆఫ్ 0, 0 అంటే ఏ ఆఫ్ 0లో 0, 0, ఏ ఆఫ్ 0, 1, ఏ ఆఫ్ 0, 2 అండ్ ఏ ఆఫ్ 0, 3. సో దట్ ఈస్ జీరో ఎత్ రోలో జీరో ఎత్ ఎరేలో జీరో ఎత్ కాలం జీరో ఎత్ రోలో జీరో ఎత్ ఎరేలో ఫస్ట్ కాలం, జీరో ఎత్ రోలో సెకండ్ కాలం, అలా థర్డ్ కాలం. సో ఇలా ఏంటంటే టోటల్ మనకి త్రీ రోస్ ఫోర్ కాలమ్స్, అంటే ఫస్ట్ రో ఫినిష్ చేసాం అందులో ఫోర్ కాలమ్స్, 1, 2, 3, 4. సో నెక్స్ట్ ఏ ఆఫ్ 1, 0, ఏ ఆఫ్ 1, 1, ఏ ఆఫ్ 1, 2, ఏ ఆఫ్ 1, 3, దట్ ఈస్ ఫస్ట్ రో ఫస్ట్ మీన్స్ దట్ ఈస్ సెకండ్ రో జీరో ఎత్ కాలం. అంటే నేను ఇక్కడ డైరెక్ట్ నెంబర్ చెప్తే జీరో ఎత్ రో జీరో ఎత్ కాలం, ఫస్ట్ రో జీరో ఎత్ కాలం. సో నెక్స్ట్ ఏ ఆఫ్ 2, 0, ఏ ఆఫ్ 2, 1, ఏ ఆఫ్ 2, 2, ఏ ఆఫ్ 2, 3. సో 1, 2, 3, త్రీ రోస్ 1, 2, 3, 4, ఫోర్ కాలమ్స్, దట్ ఈస్ జీరో ఎత్ ఎరే. నెక్స్ట్ ఫస్ట్ ఎరే అంటే ఇక్కడ టూ ఎరేస్లో ఫస్ట్ ఎరే కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ ఎరేకి వచ్చాం. ఏ ఆఫ్ అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎరే కంటెన్స్ త్రీ రోస్ అండ్ ఫోర్ కాలమ్స్, అగైన్ ఏ ఆఫ్ 0, 0, ఏ ఆఫ్ 0, 1, ఏ ఆఫ్ 0, 2, ఏ ఆఫ్ 0, 3. సో నెక్స్ట్ వచ్చి ఏ ఆఫ్ 1, 0, ఏ ఆఫ్ 1, 1, ఏ ఆఫ్ 1, 2, ఏ ఆఫ్ 1, 3. సో నెక్స్ట్ అగైన్ ఏ ఆఫ్ 2, 0, ఏ ఆఫ్ 2, 1, ఏ ఆఫ్ 2, 3, 2, 2, ఏ ఆఫ్ 2, 3. సో ఫస్ట్ ఎరే త్రీ రోస్ ఫోర్ కాలమ్స్, సెకండ్ ఎరే త్రీ రోస్ ఫోర్ కాలమ్స్, దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ఆఫ్ 2, 3 and 4. సో ఇక్కడ మనకి త్రీ డైమెన్షన్లోకి మనం ఇనిషియలైజేషన్ ఎలిమెంట్స్ ఎలా ఇనిషియలైజ్ చేయాలి అంటే, సో ఇక్కడ ఇన్ త్రీ డైమెన్షన్ ఎరే
ద ఫస్ట్ పాయింట్ రిప్రజెంట్స్ ద లెవెల్ ఆఫ్ ది ఎరే, అంటే మనం ఎన్ని లెవెల్స్ అనేవి తీసుకుంటున్నాం ఎరేకి సంబంధించి అనేది మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ మెన్షన్ చేస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ రోస్. సో నెక్స్ట్ థర్డ్ వన్ రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో నెక్స్ట్ ఇనీషియలైజేషన్. ఇనీషియలైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందులోకి మనం ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి. సో నేను నార్మల్ ఫర్ లూప్ తీసుకోకుండా డైరెక్ట్గా నేను వాల్యూస్ అసైన్ చేస్తున్నాను, ఏ ఆఫ్ 2, 3, 4, సేమ్ లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టే. సో ఇప్పుడు ఈ 3 ఎలిమెంట్స్లోకి మనం 3 అంటే టోటల్ 24 ఎలిమెంట్స్ మనం ఇన్సర్ట్ చేయాలి అంటే మనం ఇక్కడ చూడండి ఫస్ట్ ఎరే టోటల్ ఎలిమెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఎరే 1 స్టార్ట్ అవుతుంది అంటే ఏ ఆఫ్ 0 మనకి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అందులో ఫస్ట్ రో 1, 2, 3, 4, ఫస్ట్ రోలో 4 కాలమ్స్. నెక్స్ట్ 5, 6, 7, 8 సెకండ్ రో. నెక్స్ట్ 9, 10, 11, 12. సో ఫస్ట్ రో సెకండ్ రో దట్ ఈస్ 0th రో ఫస్ట్ రో సెకండ్ రో అంటే టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ రోలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 4 కాలమ్స్. నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఎలిమెంట్స్ అయిపోయింది, ఇక్కడ ఫస్ట్కి సంబంధించిన ఏ ఆఫ్ 0th రోని క్లోజ్ చేశాను దట్ ఈస్ కామా. నెక్స్ట్ అగైన్ ఏ ఆఫ్ 1 రో అండ్ 13, 14, 15, 16. నెక్స్ట్ 17, 18, 19, 20. నెక్స్ట్ 21, 22, 23, 24. సో ఇక్కడ ఏ ఆఫ్ 0th ఎరే, ఏ ఆఫ్ 1 ఎరే. నెక్స్ట్ క్లోజ్ ఇక్కడ ఈ బ్రేస్ వచ్చి చూడండి ఏ ఆఫ్ 0th ఎరేకి. సో ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను, దిస్ ఎరే ఏ ఆఫ్ 0 అండ్ దిస్ ఎరే ఏ ఆఫ్ 1, ఓపెనింగ్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్ ఎలిమెంట్స్ అనేవి మనం ఇక్కడ స్టార్ట్ చేసామండి, ఇక్కడ క్లోజ్ చేసాం. సో దిస్ ఈజ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ 3-డైమెన్షనల్ ఎరే. సో ఒకవేళ మనం ప్రోగ్రామ్ రాయాలి అన్నా కూడా మనం ప్రోగ్రామ్లో కీబోర్డ్ నుంచి వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి అంటే ఫర్ ఆఫ్ ఐ అనే లూప్ ద్వారా ఫస్ట్ 2ని మెన్షన్ చేస్తాం, ఫర్ ఆఫ్ జే లూప్ ద్వారా రోస్ని మెన్షన్ చేస్తాం, అలానే ఫర్ ఆఫ్ కే లూప్ ద్వారా మనం కాలమ్స్ని మెన్షన్ చేస్తాం. సో ఇలా మనం 3 లూప్స్ బేస్ చేసుకుని ఇందులోకి మనం వాల్యూస్ అనేవి ఎంటర్ చేయొచ్చు. సో దిస్ ఈస్ 3-డైమెన్షనల్ ఎరే డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. థ్యాంక్ యూ.